ఈరోజు మనం రాజమండ్రిలో ఉన్నాం. స్థానిక వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గని భరత్ పై రెండు బిగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఛాలెంజ్ నెంబర్ వన్, ఆయనకు 100 రూపాయలు ఇస్తాను, ఆ 100 రూపాయలు ఆ రోజంతా గడపాలి. ఛాలెంజ్ నెంబర్ టూ, ఆయన సామాన్యమైన వ్యక్తిగా మారి ఆటోను నడపాలి రోజంతా. ఏందన్నీ అయ్య పరేనా? ఎందుకు కాదు బాపాయ. ఏందన్నా ఆయన ట్రోలర్స్ అందరు బిల్డప్ బాబాయ్ అంటావులా? చూద్దాం. ఇంతకీ ఈ ఆపరేషన్ కు భరత్ నే ఎందుకు ఎంచుకున్నామా అని కామీ డౌట్. ఈ సమస్య పరిష్కారం కేంద్రంతో ముడిపడి ఉంది. రెండోది ఈయనది సినిమా పాలిటిక్స్ కలగలిసిన పాపులారిటీ. చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులన్నీ తన హయాంలోనే జరిగాయంటాడు. ఈయన గొప్పలు ఎంత వరకు పోతాయంటే రాజమండ్రి రోడ్లను ఫారిన్ రోడ్లతో పోలుస్తూ ఉంటారు. అందుకే ఈ టాస్క్ ఈయనకే ఇద్దామనిపించింది. పైగా ట్రోలర్స్ కు బాగా ఇష్టడు. ఇక్కడ ఎంపీని ఆటో డ్రైవర్ గా మారమని ఒప్పించడమే మన ముందున్న బిగ్ ఛాలెంజ్. ఎంపీ ఎస్ అన్నాడు. ఎంపీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే 100 రూపాయలు. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఖర్చు చేయాల్సింది ఈ 100 రూపాయలు. ఓకే, పెట్టుబడి 100 రూపాయలు పెట్టుబడి. ఓకే, మీటర్ 1000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, ఇంగ్లీష్ ఎంపీగా ఇప్పుడు ఇంగ్లీష్ ఆటో డ్రైవర్ గా మారాడు. సో లెట్స్ గో, చూద్దాం. అయితే ఇక్కడ మరో సవాలు, కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేయాలి? హడావడి జరగకుండా, జనం గుర్తుపట్టకుండా ఆటోకు ఒక స్పైక్ కెమెరాను ఇలా ఫిక్స్ చేశాం. మరో కెమెరాను జూమ్ లెన్స్ తో దూరంగా ఉంచి ఫోకస్ చేయమని చెప్పాం. అయితే ఈ ఆపరేషన్ ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రీజన్ తెలుసా? విశాఖపట్నంలోని ఆరిలవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రైవర్ మొత్తం ఈ ఫైనాన్షియల్స్ యొక్క వేధింపును భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఈ డ్రైవర్ ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉండి తన చావుకు గల కారణము కనుక్కోమని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఆపరేషన్ స్టార్ట్, లొకేషన్ రాజమండ్రి, సిటీ లిమిట్స్, టైం ఉదయం 10 గంటలు. మాట వినిపిస్తుందా? డ్రైవర్ గా ఎంపీ భరత్ ముందు ఆటోలో, వెనకాల మేము, దూరంగా మన కెమెరాలో, మధ్య మధ్యలో సినిమా ఫక్కీలో చేంజింగ్లు, ఓవర్టేకింగ్లు. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. ఎంపీ నడుపుతున్న ఆటోకు అడుగడుగున పోలీసులతో, ఆర్టీ అధికారులతో ఆటంకం సృష్టించడమే మన ముందున్న కింగ్ కర్తవ్యం. ఎందుకంటే సాధారణ ఆటో డ్రైవరు ప్రతిరోజు ఇదే తరహా వేధింపులు ప్రతి నిత్యం అనుభవిస్తూ ఉంటాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఎంపీకి తెలియజేయాలన్నదే మా తపన, తాపత్రయం. ట్రాఫిక్ పోలీసులు అయితే ఆపారు, అంతే తేలిగ్గా వదిలేశారు. బహుశా ట్రాఫిక్ రద్దీ కావడం వల్ల ఏమో. ఆర్టీ అధికారులు మాత్రము పట్టుకున్నారు, యక్ష ప్రశ్నలు వేశారు, ఎన్నో కాగితాలు చూపమని అడిగారు. దూరంగా ఇదంతా గమనిస్తున్న మాకు కొంచెం ఉత్కంఠ ఏర్పడింది, ఎక్కడ ఎంపీని గుర్తుపట్టేస్తారేమోనని. కానీ మన భరత్ ఎంపీ కాకముందు సినిమా హీరో కదా, ఆ అనుభవం ఇక్కడ బాగానే పనికొచ్చింది. అప్పటికే సమయం 3:30 మా టీంకి ఆకలి దంచేస్తూ ఉంది. ఎంపీకి కూడా భోజనం కోసం అతను వెచ్చించాల్సిన బడ్జెట్ అక్షరాల 40 రూపాయలు మాత్రమే యాజ్ పర్ అవర్ ఛాలెంజ్. ఇంత చౌకగా దొరికే హోటల్ గురించి వెతుకుతూ చివరకు ఇక్కడ ఆపారు. అయితే ఇక్కడ ముఖానికి పెట్టుకున్న మాస్క్ తీయడం తప్పలేదు. అప్పటికే ఒకరు గుర్తుపెట్టి సెల్ఫీ ప్లీజ్ అన్నారు. ఆమెను తప్పించుకొని బయటపడ్డాం. మళ్ళీ ఆటో స్టార్ట్, చీకటి పడింది. మళ్ళీ డిన్నర్ వంతు, ఇక్కడ కూడా లో బడ్జెట్ ఫుడ్. ఆ రోజుకు ఆపరేషన్ ఆపేశాం. నెక్స్ట్ డే టాస్క్ స్టార్ట్, సేమ్ డ్రెస్సెస్, లొకేషన్ మాత్రం చేంజ్. కంగ్రాచులేషన్ ఎంపీ గారు, 730 దాకా వచ్చిందండి. 730 రూపీస్, దాంట్లో నేను ఇచ్చిన 100 రూపాయలు ఫస్ట్ ఇది నాకు ఇచ్చేయండి. నా డబ్బులు 100 రూపాయలు. 730 అంటే 630 వచ్చిందా? 630 అంటే ఒక ఆటో డ్రైవరు రోజుకి సంపాదన దీన్ని బట్టి 580 600 అంటే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఆల్ ఏది నడిపితే అది ఒక 200 పోతుంది అండి. సో మనం యావరేజ్గా తీసుకుంటే ఒక 400-500 రూపాయలు సంపాదిస్తారు. కానీ 400-500 రూపాయలు వేసే సంపాదించే వ్యక్తి మీద 10,000 రూపాయలు ఫైన్ అలాగే వేయడము తప్పు అనిపిస్తుంది. ఎంపీ గారు దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ మీరే తీసుకురావాలి. రేపు మార్నింగ్ ఆర్టీఏ అధికారులను పిలిపిద్దాం, ఇన్స్పెక్టర్స్ని పిలిపిద్దాం, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంకర్స్ను పిలిపిద్దాం. వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అనేది ఉండట్లేదు.
ఇప్పుడు సెక్యూరిటీ ఆటో యాక్సిడెంట్ జరిగినాయి అనుకోండి, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఆధారం ఉంది? లేదు కదా. సో అందు గురించి ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ కూడా చేయిద్దాము. ఇది రాజమండ్రి నుంచి ఒక మూమెంట్ తీసుకెళ్దాం. నా కష్టం కష్టం నాకు ఇస్తే నేను మీకు బాగా ఫ్రేమ్ కట్టి ఇచ్చేస్తాను. ఇదా ఓకే, ప్రేమతో మీ జాఫర్ అని చేసి నాకు ఇస్తా, ఫ్రేమ్ కట్టిస్తా. ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేసింది వెనకాల కూర్చోాలంటే, ఎందుకంటే మాటి మాటికి చలకల వస్తుంది. తర్వాత కొంతసేపు అయ్యాక అలా కాన్స్టెంట్ గా బాగానే డ్రైవ్ చేస్తారు. కొంతసేపు తర్వాత నాకు నా ఫస్ట్ టైం డ్రైవింగ్ అమ్మా ఆటో. ఇంకొకటి జాఫర్ భాయ్, ఏమైందంటే ఆటో నడుపుతున్నాను, అది టూ వీలర్ లా అనిపిస్తుంది. ఈ సైడ్ క్యారేజెస్ ఇంత ఉన్నాయి, రెండు మూడు సార్లు గుద్దినమ్మా. రెండు సార్లు గుద్దా. యాక్చువల్లీ స్పెషల్ ఏంటంటే గుద్దేశాక సారీ చూసుకోవాలి అని ముందుకెళ్ళిపోతున్నారు. ఆపి సారీ అన్ని చూసుకోవాలి, ఏం చెప్పలే చూసి వెళ్ళిపోతున్నారు. అది మోస్ట్ క్రేజియస్ థింగ్ మీ లైఫ్ లో, అయితే క్రేజీ అనుకుంటా. తిడుతున్నారు కూడా. మా రీసెర్చ్ టీమ్ మొత్తం ఒక నెల రోజుల పాటు ఈ ఆటో డ్రైవర్స్ యొక్క బతుకుల మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంది ఇది ఈ చట్రంలో ఉంటాయి వాళ్ళ యొక్క బాధలు. గెజిట్ నోటిఫికేషన్ 894 దీని ప్రకారమే వీళ్ళ బతుకులు నరకమయంగా మారిపోయినాయి. ఎంపీ ఈ విషయంలో పార్లమెంట్లో వెళ్ళి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఆయన ఆటో డ్రైవర్లు కూడా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు రెండోది జియో నెంబర్ 21 100 రూపాయలు ఉన్నటువంటి జరిమాన్ని ఇవాళ 5,000 నుంచి 10,000 రూపాయల దాకా జరిమానాలు పెంచుతున్నారు. దీనివల్ల ఆటో కార్మికులు పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు. వితౌట్ పర్మిట్ ఆటో తోలితే ఎంత ఫైన్ వేస్తుందో తెలుసా? 10,000 రూపాయలు. ఒకప్పుడు కేవలం 2,000 వేసేవాళ్ళు. బాబు ఇది ఒక మంచి అవకాశం. ఇది మీ ఎదురుగా ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా ఆర్టీ అధికారులు ఉన్నారు. మీరైతే భయపడకండి, అస్సలు భయపడద్దు. ఓకేనా? ఏ సమస్యలు ఉన్నాయో డైరెక్ట్గా చెప్పండి. ఈ యొక్క రాజమండ్రిలో ఫైనాన్స్ అధికారులు అసలు రత్తాలతో తాగేస్తున్నారండి. గతంలో 6 రూపాయలు ఉండేదండి, ఈ రోజు సిల్లు 30 రూపాయలు వేస్తున్నారు. ఏంటి 30 రూపాయలా? మనకి ఆటో లోన్ ఇవ్వరా జనరల్ గా బ్యాంకర్స్? వీళ్ళు విలేజెస్ లో ఉంటారు సార్, కొంతమంది మాక్సిమం డైలీ వేజెస్ గురించి ఏదైనా వీళ్ళు ఆటో ఇక్కడ సిటీలోకి వస్తారు. మాకు ప్రతిదీ లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే మీ పరిఫరీలోనే ఇస్తారు? అట్లా ఏం లేదు కదండి, అట్లాగేం ఉంటుంది. జాఫర్ భాయ్, నేను చెప్పేది ఏంటంటే ఇదేదో మన ఇంటర్వ్యూకో లేకపోతే ఇంకోటో చేసేది కాదు, ఇది రియల్ సొల్యూషన్ ని సార్ట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ నేషనల్ బ్యాంక్ ఉన్నారు, కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నారు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఏంటంటే మెంబర్షిప్ తీసుకుని ఒక ఆటో వాడికి ఇంకో ఆటో వాడు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ష్యూరిటీ పెట్టుకుంటే ఇస్తామని చెప్తున్నారు కొలెట్రల్ గా. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాహన్ మిత్ర వస్తుందా మీ అందరికి? ఇప్పటికి 4 దఫాలు వేసారు. గతంలో కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు అవ్వలేదండి. బాబు ఇప్పుడు ఏంటంటే జగనన్న వాహన మిత్ర వస్తుంది, బాగానే ఉంటుంది సార్. దాంతో పాటు మీకు ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నారు, లేక ట్యాక్స్ కానీ ఆ చలానా అని ఈ చలానా అని రాస్తున్నారు. అంత పొగట్టలేదా బాబు? పరిసర ప్రాంతాల్లో 17,000 ఆటోలు ఆర్గనైజ్డ్ గా ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ నేషనల్ బ్యాంక్ నుంచి కానీ 70% అప్పు ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండోది ఇప్పుడు ఏదైతే సార్ చెప్పినట్టు ఈఎస్ఐ బెనిఫిట్స్, ఆ ఈఎస్ఐ బెనిఫిట్స్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసి ఇప్పుడు ఒక స్టాండ్, ఒక అసోసియేషన్, ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులు వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి వీళ్ళందరినీ రిజిస్టర్ చేద్దాం. మీ ఆటో సభ్యులందరినీ నా దగ్గర తీసుకొచ్చినా లేదా డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా మీరు ఫస్ట్ మెంబర్ అవుతారు. మెంబర్ అయిన తర్వాత ఆ మెంబర్లో మీకు లోన్లు ఏ లోన్ అయినా వస్తుంది. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా హౌసింగ్ లోన్ వస్తుంది, పర్సనల్ లోన్ ఇస్తారు, అదేవిధంగా గోల్డ్ లోన్, ఆటో లోన్స్ అన్నీ వస్తాయి. సో అది కూడా మీరు ఉపయోగించుకోండి ఈ అంశాలు. ఏనా రైట్? ఇంతకీ సమావేశంలో 3 అంశాలు పరిష్కారమయ్యాయి. 1, జాయింట్ ష్యూరిటీ పద్ధతిలో ఆటోలకు రుణాలు, బాధిత కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్, 3, 10,000 రూపాయలు జరిమానా తగ్గించాలని ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫోన్ రిక్వెస్ట్ చేసిన ఎంపీ భరత్. ఫైనల్ అవుట్పుట్ మీద ఏంటి మీ ఒపీనియన్? హామీలు అయితే కురిపించేసి ఉన్నాడు సార్ ఎంపీ సార్. మరి అసలు ఈ చేస్తాడా లేదా అని నా డౌట్, అనుమానం. బి పాజిటివ్ బాపయ్య.
హామీలు నిలబెట్టుకుంటే ఒక పాజిటివ్ వార్త, నిలబెట్టుకోకపోతే మాట తప్పిన ఎంపీ అని మనమే ఇంకో వార్త ఇద్దాం. సమస్య మీది, పరిష్కారం మాది. అయితే మీ సమస్య పేదరికానికి సంబంధించి ఉండి ఒక హృదయాన్ని కదిలించేలా ఉండాలి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ యాంగిల్. అప్పుడే ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ సమస్య పరిష్కారం చేయడానికి మన వంతు ప్రయత్నాలు చేద్దాం. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న పేద ప్రజలు ఈ చిన్ని వాట్సాప్ నెంబర్కు 30 సెకండ్స్కి మించకుండా ఒక సెల్ఫీ వీడియో మీ అడ్రస్తో సహా పంపించండి. పరిష్కారంతో మీ గుమ్మం ముందు ఉంటాం. నమస్తే. ఇట్లు మీ జాఫర్.